ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఎంపీ రాయపాటి సాంబశివరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సొంత పార్టీ అయినప్పటికీ గత కొంతకాలంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు చేస్తూనే ఉన్నారు తాజాగా రైల్వే బోర్డుపై సీరియస్ అయిన రాయపాటి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రైల్వే మంత్రి చెప్పినా బోర్డు అధికారులు లెక్క చేయడం లేదని మండిపడ్డారు విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడం రైల్వే అధికారులకు ఇష్టం లేదని అన్నారు తాను మాట్లాడితే చంద్రబాబుకు కోపం వస్తుందని అయినా కూడా తాను మాట్లాడతానని చెప్పారు చంద్రబాబు పది సార్లు మోదీని కలిసినా ఎందుకు రైల్వే జోన్ రావడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు విశాఖకు రైల్వే జోన్ సాధ్యం కాదు కానీ మా నేతలు కోరుకుంటున్నారు ఈ విషయంపై చంద్రబాబు పార్టీ నేతలు ఆలోచించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి ఏటా మీటింగ్ కు పిలిచి విందు భోజనాలతో సరిపెడుతున్నారని ఎద్దేవా చేశారాయన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి